విశ్వాసం చూస్తే లేదు చచ్చిపోయింది, నీలో దేవుని ప్రేమ చూడాలంటే కనిపిద్దామని చూద్దామంటే లేదు చచ్చిపోయింది. ఎవరినైనా బలపరుస్తున్నావేమో అని దేవుడు చూస్తామంటే అని నువ్వెవరిని బలపరచట్లేదు, నువ్వు బలపడట్లేదు, నువ్వెవరిని బలపరచట్లేదు అంటే నీలోని ఆ చనిపోయిన అనుభవాలు చూస్తున్నాడు. అందుకని జీవిస్తున్నాను అని పేరుకి నువ్వు ఉన్నావు కానీ చచ్చినతో సమానం అంటే దీన్ని ఏమని చెప్పమంటారో తెలుసా? ఒక్క మాటలో నామకార్థమైన సంఘము. నామకార్థంగా మందిరానికి వెళ్తారు, నామకార్థంగా కానుకేస్తారు, నామకార్థంగా అక్కడ కాసేపు కాలక్షేపం చేస్తారు, నామకార్థంగా ఆరాధన చేస్తారు, నామకార్థంగా రెండు పాటలు పాడతారు, ఓకే అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు, మళ్ళీ లోకంలో కలిసిపోయి లోకంలో పనులు. మిగతా 6 రోజులు కూడా లోకంలో ఉన్న వాళ్ళకంటే భయంకరంగా ప్రవర్తిస్తారు. వీళ్ళనైనా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నామకార్థుల్ని నువ్వు చచ్చినాడుతో సమానం అంటున్నాడు నా ప్రభు. 3వ అధ్యాయంలోనే 15-16 వచనాలు, నీ క్రియలన్నిటినీ నేను ఎరుగుదును. నువ్వు చల్లగా ఉన్నావేమని చూస్తే చల్లగా లేవు, వెచ్చగా ఉంటావేమని చూస్తే వెచ్చగాను లేవు. చల్లగా ఉన్నా మేలే, వెచ్చగా ఉన్నా మేలే. ఉమ్మి వేస్తాడంట, నోట్లో నుంచి ఉమ్మేస్తానంటున్నాడు. నోట్లో నుంచి ఉమ్మి వేయటం అంటే ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఏంటి చెప్పండి? నోట్లో నుంచి ఉమ్మి వేయటం అంటే విసర్జించడము. దేవుడు వదిలేస్తానంటున్నాడు, దేవుడు వదిలేస్తానంటున్నాడు. భర్త చూసి 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 విసిగొత్తి ఇంకా మార్కలేదనుకో, ఇంక వదిలే, నేను వదిలేద్దాను అనుకుంటున్నాను, విడాకులు తీసుకుందాం అంటాడే, విడాకులు తీసుకుందాం, మీ దారి నువ్వు చూసుకొని నా దారి నేను చూసుకుంటాను, ఇద్దరికి కలవట్లేదు, ఇక ఇద్దరి మాట ఒకటి అవ్వట్లేదు, నా అభిప్రాయం నువ్వు గౌరవించట్లేదు, నీ అభిప్రాయం నేను గౌరవించట్లేదు, ఎందుకు వచ్చింది, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, వదిలేస్తానంటాడు. చూడండి, అలాగే సేమ్ డిటో అనమాట, సేమ్ డిటో. నీవు క్రైస్తవ్య విషయంలో చల్లబడిపోయినా పర్లేదు అంటున్నాడు నా ప్రభు. చల్లబడిపో, లేదా వెచ్చగానన్నా ఉండు. అటు చల్లగాను కాకుండా ఇటు వెచ్చగాను కాకుండా నులివెచ్చగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు సంఘం, కొన్ని సంఘాలు. వాళ్ళతో చేరమాకు నా కుమారుడు అంటున్నాడు యాకోబు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమాక, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు భ్రష్టుడు అవ్వద్దు. కానీ నులివెచ్చగా ఉండటానికి వీల్లేదు. అనగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వంద్వ మనస్తత్వము రెండు రకాల అభిప్రాయాలు. కొంతసేపు అది, కొంతసేపు ఇది, కొంతసేపు లోకం, కొంతసేపు సినిమా, కొంతసేపు సికారు, కొంతసేపు సీరియల్, కొంచెం దేవుని భక్తి. ఏం తోయట్లేదు అనుకోండి, ఏ పుస్తకం నిద్ర రావట్లేదు అనుకోండి, పాస్ట్ గారు చెప్పారు బైబిల్ తీసుకుంటే నిద్ర వస్తుందని, ఫస్ట్ బైబిల్ తీసుకుని వాక్యం చదువుతారు నిద్ర కోసం. దౌర్భాగ్యమైన జీవితం. సీరియల్ చూసి 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 తీసుకొచ్చి ఆ సీరియల్లో ఏం చెప్తుంది, ఆ సీరియల్లో సంగతి ఏముంది, అత్తగారిని ఎలా హింసించాలి,
కోడల మీద ఎలా పెత్తనం చేయాలి ఏక దాంట్లో ఉంది. సీరియల్ భాగవతాలు ఏమన్నా చెప్పండి. కుట్రలు అలాగే ఎత్తు ఎత్తుకు పై ఎత్తు వేయటం ఏక. ఈ నేర్చుకుని ఏం చేస్తారు? భక్తిలో నువ్వు చల్లబడిపోయినా దేవుడు ఇష్టపడతానంటున్నాడు. వెచ్చగా ఉంటే ఇంకా బాగా ఇష్టపడతాడు. నువ్వు నులువెచ్చగా ఉంటే కనుక నా నోట్లోంచి నిన్ను ఉమ్మివేస్తాను. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిత్తములో నుంచి, నా ఉద్దేశాల్లో నుంచి, నా సన్నిధిలో నుంచి, నా యొక్క ప్రేమలో నుంచి నిన్ను విసర్జించి పడేస్తాను, నాకు వద్దు అని విడిచిపెట్టేస్తాను నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నులువెచ్చగా ఉండేటటువంటి ఈ క్రైస్తవులు ఎలాగున్నారయ్యా అంటే, దేవుని సంఘానికి గొడ్డని పెట్టులాగా ఉన్నారు. సంఘాన్ని నరికేస్తున్నారు వీళ్ళు, నరికేస్తున్నారు. సంఘం ముక్క చెక్కలైపోయేటట్లుగా నరుకుతున్నారు. సంఘం పెరగటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఈ నులువెచ్చని అనుభవాలు, ద్వంద్వ స్వభావము, ద్విమనస్కులు, బైబిల్లో రాయబడింది ద్విమనస్కులు, రెండు మనస్సులు కలిగిన వారు, ద్వంద్వ స్వభావము కలిగిన వారు, దాన్ని దీన్ని రెండింటినీ కోరుకుంటూ అలాగే ఏదో రకంగా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటా ఆ క్రైస్తవులను సాగిపోదాం అనుకుంటున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను సృష్టించినవాడు, నిన్ను కలగచేసినవాడు, మహాజ్ఞాని, సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన దగ్గర నువ్వు యాశమన యాశాలు మన నాటకాలు సాగవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం వైపుకి, లోకంలో ఉన్న కార్యాల వైపుకి నువ్వు నిమగ్నమైపోయి ఉన్నావు. నీలో ప్రత్యేకత ఏమి లేదు. కనుక నులువెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నేను విసర్జిస్తున్నాను. కనుక అలాంటి విసర్జించే సంఘాలు రేపు ప్రభు రాకడలో ఎన్ని సంఘాలు పతనమైపోతాయో. నామకార్థంగా ఆరాధన చేస్తున్న వారు, ఆత్మ లేకుండా, సత్యం లేకుండా ఆరాధన చేస్తున్న వారు, ఒక మంచి మనస్సాక్షితోటి వాక్యాన్ని వినకుండా అలాగా ఏదో అలవాటుగా ఆనవాయితీగా వాక్యాన్ని వింటున్న వారు, సాంప్రదాయ బద్ధముగా పారంపర్య ఆచారంగా భక్తిని చేస్తున్న వారు రేపొద్దుట విడవబడతారు. వారందరూ కూడా ఇక్కడ ఘోరమైన పరిస్థితులు అనుభవించవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సంఘాన్ని కాదు, ఆయన సంపాదించుకోవడానికి రక్తాన్ని కార్చింది, ఆయన రక్తాన్ని కార్చింది. అలాంటి సంఘాన్ని కాదు సంపాదించుకోవడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నులిబెచ్చగా ఉంటే నిన్ను ఉమ్మి వేస్తాడు, తృణీకరిస్తాడు, త్రోసివేస్తాడు. నువ్వెంత ప్రాధేయపడినా తిరిగి మళ్ళీ ఆయన కృపలో నిర్మించబడలేకపోవచ్చు, తిరిగి మళ్ళీ ఆయన కృప ఇవ్వటానికి ఇష్టపడకపోవచ్చు. ఆయన కృప ఉంది కదా, మనం ఏం చేసేసినా పర్వాలేదు, ఏం చేసేసైనా మళ్ళీ తిరిగి ఆయన కృపని మోకాళ్ళేసి, ఏడ్చేసి, ఉపవాసం ఉండి, ప్రార్థన చేసేస్తే మళ్ళీ పొందేద్దామని అనుకుంటున్నావేమో. కొన్ని సందర్భాల్లో నీ మీదకి ఆ కృప రాదు. ఎందుకు రాదు? కొంతమంది మందికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో తెలుసా? నా దేవుడికి తెలుసు, నీకు ఎన్నిసార్లు కృప ఇచ్చినా నువ్వు మారవు, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావని. అందుకు నేను ఇవ్వడం కదా. నా దేవుడికి తెలుసు, కొంతమందికి మరొకసారి కృపిస్తే వాళ్ళు మారుతారు, నా రాజ్యంలో చేరతారని. ఇది దేవుడికి తెలుసు. అందుకునే కొంతమందికి కృప ఇవ్వకపోవచ్చు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది బోధ, కొంతమంది బోధది. మరొక సంగీతం చూద్దాం. సంఖ్యాకాండము 23:9 చదవండి. అతన్ని నేను చూచుచూ ఉన్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కించబడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో ఒక ప్రజలు నాకు కనబడుతున్నారు, ఆ ప్రజలు ఒంటరిగానే నివసిస్తారు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలతోటి లెక్కించబడరు, వాళ్ళ లెక్కల్లోకి రారు అని చెప్పబడుతున్నటువంటి ఒక స్వరాన్ని మనం విన్నాం, ఒక వాక్యాన్ని మనం విన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేల ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపుకి దేవుడు నడిపిస్తూ ఉండగా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. ఒక ప్రాంతానికి వచ్చినటువంటి వారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలోని ఆ యొక్క దేశము దాటటానికి వచ్చినటువంటి, ఒక దేశాన్ని దాటి వెళ్ళటానికి వచ్చినటువంటి ప్రజలు, వారిని ఉద్దేశించి బిలాము మాట్లాడుతున్న మాట ఇది. వారు ఒంటరిగా నివసిస్తారు, అంటే అందరితోటి కలిసిపోరు. అలాగ కలిసిపోయే జనం కాదు,
వీళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది, వీళ్ళకంటూ వేరుపాటు జీవితం ఉంది, వీళ్ళ వస్త్రధారణ వేరు, వీరు మాట తీరు వేరు, వీరి పద్ధతులు వేరు, వీరి ప్రవర్తన వేరు, వీరి యొక్క నడవడిక వేరు, వీరి అడుగుజాడలు వేరు. ప్రతి దాంట్లోని కూడా దేవుణ్ణి చూపిస్తున్నారు. వారు మాట్లాడే మాట తీరులో దేవుడు కనపడుతున్నాడు, వారు ప్రవర్తించే ప్రవర్తనలో దేవుడు కనిపి దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తినమన్నది తింటున్నారు, తినకూడదన్నది తినొద్దని అన్నది మానేస్తున్నారు. ఇస్రాయేల్ ప్రజలు ఒక సందర్భంలో వాళ్ళు 20వ అధ్యాయం అనుకుంటారు, అదే సంఖ్యాకాండలోని 17వ వచనాన్ని చదువమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్రాయేల్ ప్రజల దేవుడు నడిపిస్తూ ఉండగా ఓ దేశం దగ్గరికి వచ్చారు, మైదానం దగ్గరికి వచ్చి ఓ మైదానం దగ్గర గుడారాలు వేసి ఈ దేశం దాటాలి, దాటాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఆ దేశాన్ని దాటాలంటే మన ఇష్టంగా మనం అడ్డబడి వెళ్ళిపోతే కుదరదు, ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఆ దేశ రాజు దగ్గరికి మోషే మంచి సంఘ పెద్దలందరినీ పిలిపించి, మీరందరూ కలిసి ఆ రాజు దగ్గరికి వెళ్ళండి, ఆ రాజు ఎవరో కాదు మన సహోదరుడే, మనకి సహోదరుడే అవుతాడు ఆ రాజు. ఎవరంటే మనందరమేమో యాకోబు సంతానము, అతనేమో ఏసావు సంతానం అతను ఆ రాజు. ఆ రాజు గారు దగ్గరికి వెళ్ళి, ఇలాగా నీ సహోదరులు మేమేమో, మరి మేము అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తుకి వెళ్ళమన్నాడు, ఐగుప్తుకి వెళ్ళాము, 400 సంవత్సరాలు అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి మా బాధలు చూసి మా వేదను చూసి మమ్మల్ని విడిపించమని వేడుకుంటే మమ్మల్ని విడిపించాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం ఉందంట అవతల, మీ దేశం దాటేకను అక్కడికి వెళ్ళాలి మేము, కాబట్టి మీ దేశం దాటి వెళ్ళిపోతాం, కొంచెం అనుమతి ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని అడిగి రండి ఇచ్చేస్తాడు అన్నాడు మోషే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళి అక్కడికి ఏమని చెప్తారంటే, మీ వీధుల గుండా వెళతాం, రాజమార్గంలో వెళ్ళిపోతాము, మీ ద్రాక్ష తోటలో ఒక ద్రాక్షకాయ కూడా ముట్టుకోం, మీ బావుల్లో నీళ్లు చుక్క కూడా మేము ముట్టుకోం, మా ఆహారం మేమే తింటాం, మా నీళ్లు మేమే కూడా తెచ్చుకుంటాం, దాటి వెళ్ళిపోవడానికి మీరు అవకాశం ఇవ్వండి అన్నాడు. అడిగి రండి అన్నాడంట. అంటే వాడు ససేమురా కుదరదన్నాడు, ఎందుకంటే వీడు ఏసవ సంతానం వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి మీదకి దేవుడు చూసి చూసి తన కాలుకున్న చెప్పు తీసి ఇసురు పెట్టి కొట్టాడంటండి బైబిల్లో రాసం. ఏషావు మీదకి నా చెప్పు విసిరితేనే అంటాడు ప్రభు. దేవుడు అంటున్నాడు ఏసావు మీదకి చెప్పు విసిరాడు. ఆ ఏసావు దేశమే ఇప్పుడు ఇలా దాటాల్సి వచ్చింది. దాటాల్సి వస్తే కబురు పంపిస్తే ససేమురా కుదరదంటే కుదరదన్నారండి. మా దేశంలో అసలు మీరు ఎంటర్ అవ్వడానికి వెళ్ళలేదు. ఒరే బాబు, మీ ద్రాక్షకాయ ముట్టుకో, మీ పంటలేం పాడు చేయం, మీ బావుల్లో నీళ్ళు తాగేస్తే మీకేమైనా ఇబ్బంది వస్తుందేమో అని మీరు భయపడుతున్నారు. మీ బావుల్లో నీళ్లు ముట్టుకో, మా నీళ్లు మేమే మోసుకొస్తాం, మా ఆహారం మేమే మోసుకొస్తాం, రాజమార్గాన్ని అనగా ఏసయ్య చెప్పిన మార్గంలో వెళ్తామయ్యా అన్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి దేవుని తీసుకుంటుంది. ఏసయ్య చెప్పిన మార్గంలో వెళ్ళిపోతామయ్యా అన్నారు. కుడివైపుకి కానీ ఎడమవైపుకి కానీ తిరగం, మీ దేశం దాటేలోపుగా మీ యవ్వన బిడ్డలతోటి మా యవ్వన బిడ్డలకి వివాహ సంబంధాలు ఏర్పరచుకో, చక్కగా దాటి వెళ్ళిపోతామన్నారు. ససేమురా కుదురుతాడు. ఒంటరిగా జీవించడం అంటే అది, ఒంటిగా జీవించడం అంటే దేవుడు తన అనాది సంకల్పం చొప్పున నిన్ను ప్రేమించి, నిన్ను పిలిచి, నిన్ను ప్రత్యేకించుకుని, నిన్ను ఏర్పరచుకుని, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డగా ముద్ర వేసుకున్నాడు. నువ్వు దేవుని స్వాస్థ్యము, నీవు దేవుని స్వాస్థ్యమై ఉన్నావు. ప్రియ దేవుని సంగమ, ప్రత్యేకించబడాలి, వేరుపాటుగా ఉండాలి, నువ్వు అన్యులతోటి అలవాట్లు కలిసిపోయి ఉండకూడదు. ఇదే విషయాన్ని దేవుడు అనేక మార్లు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇదొక సంఘము అనగా ఇదే సంఘం అంటే ప్రత్యేకించబడిన సంఘము, రాజమార్గంలో నడిచే సంఘము, అన్యుల ఆహారాలు కానీ అన్యుల పానీయాలు కానీ చెయ్యని సంఘము, అన్యులతో జతకట్టని సంఘము, అన్యులతోటి సంబంధాలు అందుకోని సంఘము. ప్రియ దేవుని సంఘమా, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఉపవాస పండగల ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయటానికి, ఒక నూతన క్రియను చేయటానికి నా దేవుడు ఇష్టపడుతున్న వేళ ఈ సంగతులను గమనిస్తే కనుక, నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎలా ఉండాలంటే ఒంటిగా ఉండాలి. జనములతో, లోకములో ఉన్న జనములతో నువ్వు లెక్కించబడకూడదు. నామకార్థంగా భక్తి చేసేవారు,
లోక సంబంధమైన ఆచారాలు పాటించేవారు, అన్యజనులు పాటించేటటువంటి పారంపర్య ఆచారముగా వస్తున్నటువంటి ఆచారాలని తూచా తప్పకుండా పాటించేవారు. వారి జోలికి వెళ్ళమాకండి, వారితో స్నేహం చేయకండి, వారితో జతకట్టకండి. దేవుడు చెబుతున్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞానుసారంగా పిలువబడ్డా మన స్థలము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు మాయ సంతలో లేదు. మన స్థలము వేరు, మన నివాసము వేరు. ఈ లోకపు మాయా సంతలో మనకి స్థలం లేదు. ఇక్కడ కొన్ని రోజులు నివసించడానికి వచ్చాము, తిరిగి మళ్ళీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న నిబంధనకి, ఒక చిన్న నిబంధనకి లోబడి, ఒక చిన్న నిబంధనకి లోబడి బ్రతకమంటే క్రైస్తవులకి కష్టమైపోతుంది. ఇదిగో ఇది దేవుడి నిబంధన అని ఒక చిన్న నిబంధనకి లోబడి బ్రతకమంటే క్రైస్తవులకి కష్టమైపోయి నిబంధన దాటి వెళ్ళిపోతున్నారు. అందుకని ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఆది కాండం నుంచి రాయబడినటువంటి సంఘాల్లో కొన్ని సంఘాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ మాట కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను బయటికి లాగెను అని చెప్పండి. దేవునికి స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుండి, చీకట గల దొంగ ఊబిలో నుంచి మన తీసాడు ప్రభు. ఈ లోకము నాశనకరమైనటువంటి గుంట వంటిది, ఈ లోకము జిగట కలిగినటువంటి ఊబి వంటిది. ఆ ఊబిలో పడి నువ్వు చిక్కుకుని చనిపోకుండా, ఆ యొక్క నాశనకరమైన గుంటలో నశించిపోకుండా ఉండునట్లుగా నా దేవుడు నిన్ను పైకి లేపాడు, తన హస్తాన్ని అందించి. ఎందుకనయ్యా అంటే, తన స్వరక్తముతో కొన్న సంఘములు నువ్వు సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటావు అని. దేవునికి స్తోత్రం. సంఘమా, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షితోటి ఆత్మ పరిశీలన చేసుకుని, నేను నాశనకరమైన గుంటలో నుంచి లాగబడ్డాను, దొంగ ఊబిలో నుంచి నేను వెలుపలికి తీయబడ్డాను, తీయబడిన సంఘము, వెలుపలికి లాగబడిన సంఘము నేను అని ధైర్యముగా నువ్వు చెప్పగలుగుతావా? ఆ సంఘాన్ని కోరుకుంటున్నాడు నా దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు దేవుడు నిన్ను లేపబడ్డ ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా నాశనకరమైన గుంట దగ్గరే నివసిస్తున్నావేమో, దొంగ ఊపి దగ్గరికే వెళుతూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తాడో ఇవ్వడో తెలీదు. నా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, నాశనకరమైన గుంట నుంచి, దావీదు చెబుతున్నాడు, నాశనకరమైన గుంట నుంచి నన్ను దేవుడు లేపాడు, అలాగనే దొంగ ఊపిలో నేను చిక్కుకుపోకుండా, మరణించకుండా, పతనం అవ్వకుండా నన్ను లేపాడు అని కృతజ్ఞత కలిగి, జాగ్రత్త కలిగి, భద్రత కలిగి, సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాడు దావీదు. అలాంటి జీవితంలో జీవిస్తున్నావా? నా దేవుడు ప్రశ్న అది, నా దేవుడు అడుగుతున్న ప్రశ్న. అలాంటి గుండె ధైర్యం నీకుందా? ఎస్, నేను లాగబడ్డాను, పాపం నుంచి బయటకు వచ్చేసాను. ఎస్, నేను శాపగ్రస్తమైన జీవితానికి బయటకు వచ్చేసాను. నేను మళ్ళీ తిరిగి ఆ శాపం దగ్గరికి వెళ్ళలేదు. నన్ను కబళించాలని భీకర రూపము దాల్చినటువంటి ఆ పాపము, ఆ శాపము, ఆ దోషము నన్ను కబళించాలని, నన్ను హంతం చేయాలని, నన్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ఆ దొంగ ఊబి, ఆ ఊబిలోంచి దేవుడు నన్ను లేపాడు. ఎస్, ఇప్పుడు నేను సమతలమైన నేల మీద ఉన్నాను అని నువ్వు చెప్పగలుగుతావా? దేవుని ప్రశ్న అది. దావీదు చెబుతున్నాడు, ధైర్యంగా చెబుతున్నాడు, ఎస్, నేను లాగబడ్డాను. నేను ఒకప్పుడు నాశనకరమైనటువంటి కోపంలో కూరుకుపోయాను, దొంగ ఊబిలో కూరుకుపోయాను, పాపంలో కూరుకుపోయాను, పాపపు ఆలోచన, పాపపు తలంపులు, దుర్మార్గమైన కార్యాలు, దౌర్జన్యాలు, దుష్కార్యాలు ఎన్నెన్నో 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 చేసినప్పుడు నిన్ను లేపాడు. ఇప్పుడు అవి చేయకుండా ఉంటున్నావా? దాని అర్థం అది, అవి చేయకుండా ఉంటున్నావా? ఉంటే నిశ్చయముగా దేవుడు కోరుకున్న సంఘమై నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెండి, బంగారము, వజ్రాలు, ముత్యాలు, అలాగే కొన్ని ఇనప వస్తువులు, ఇవన్నీ కలిపి గుట్ట కింద ఒక చోట వేసి మనకోండి,
వెండి వస్తువులు, బంగారపు వస్తువులు, ఇనుప మొక్కలు, ఏయో కొన్ని ఇనుప మొక్కలు ఏవో అన్నీ కలిపి ఒక గుట్ట కింద వేసేసాం. గుట్ట కింద వేసి దాని దగ్గరికి ఒక పెద్ద అయస్కాంతాన్ని తీసుకెళ్తే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అయస్కాంతము దేనిని ఆకర్షిస్తుందంటే తుప్పు పట్టినటువంటి మేకులు, తుప్పు పట్టినటువంటి ఇనుప మొక్కల్ని అది ఆకర్షిస్తుంది. ప్రశస్తమైన బంగారాన్ని ఆకర్షించదు, ప్రశస్తమైన వెండిని ఆకర్షించదు నా ప్రియ దేవుని బిడ్డ. ప్రశస్తమైన వజ్రాలని, ప్రశస్తమైన ముత్యాలని ఆ యొక్క అయస్కాంతం ఆకర్షించదు. ఆకర్షించేదల్లా తుప్పు పట్టిపోయినటువంటి మేకులు, పెంట మీద పారవేయబడినటువంటి బ్రతుకులను లేపుతాడు దేవుడు. డబ్బు ఉన్నవాళ్ళని, గర్వం ఉన్నవాళ్ళని, అహంకారం ఉన్నవాళ్ళని, ఐశ్వర్యం ఉన్నవాళ్ళని ఆకర్షించడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఆకర్షించేది ఆ తుప్పు పట్టిపోయిన మేకును బట్టి జీవితాన్ని జీవిస్తున్న వారిని, ఆ పాపంతో పట్టబడినటువంటి వారిని, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన ఆకర్షణ పాపులను ఆకర్షించడానికే ఉంటుంది. నువ్వు ఆకర్షించబడ్డావు కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా, నీవు నాశనకరమైన గుంట దగ్గరికి వెళ్లకుండా నీ జీవితాన్ని సాగించగలుగుతూ ఉన్నావా? ధైర్యంగా చెప్పగలవా? నా ప్రియ దేవుని బిడ్డ, అలాంటి ఒక గొప్ప కృప ప్రభువారు మనందరికీ ఇచ్చారు. యేసు ప్రభువారు అంటారు కదా యోహాను సువార్తలో ఒక మాట చదివితే చక్కగాను, 15:19 లోకము ఏంటంటే దావీదు పోలుస్తున్నాడు, అది నాశనకరమైన గుంట, అది దొంగ ఊబి. ఆ దొంగ ఊబిలో నుంచి, ఆ నాశనకరమైన గుంటలో నుంచి మనల్ని ప్రభువారు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అలాంటి కృపతో మనం జీవించగలుగుతున్నామా అని మనము జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు బ్రతిమలాడుచు ఈ వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొస్తూ ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు లోకంలో ఉన్నటువంటి పాపాల విషయంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, అయ్యా మేము మంచి సినిమాలు సంవత్సరానికి ఒకటి కానీ రెండు కానీ చూస్తామంటారు కొంతమంది. యాకోబు చెబుతున్నాడు అలాంటి సంఘాలతో జతకట్టకండి అని, అది పిల్లలకే చెప్పుకుంటున్నాడు. కొంతమంది క్రైస్తవులు చెబుతారు మంచి సినిమాలు వస్తే సంవత్సరానికి ఒకటి కానీ రెండు కానీ చూస్తామయ్యా, అంతకుమించి ఎక్కువ చూడు. ఒక మాట చెప్పిన, ఈ సీసా నిండా విషం నింపేనండి, ఈ సీసా నుండి ఉన్న, ఈ సీసా నిండా ఉన్నటువంటి విషం దాగినా ఇందులో ఒక బొట్టు పోసుకుని దాగినా చేస్తాం. ఇది సైనైడ్ అనుకోండి, సైనైడ్ ఒక డ్రాప్ చాలు, ఇదంతా తాగేసినా చచ్చిపోతాడు, ఒక డ్రాప్ తాగినా చచ్చిపోతాడు. నువ్వు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చూసినా చచ్చిపోతావు క్రైస్తవులో, సంవత్సరం పొడుగుతా సినిమాలు చూసినా చచ్చిపోతావు క్రైస్తవ్యంలో. ఏమన్నా చచ్చిపోమని నేనేమంటలే, క్రైస్తవ్యంలో చనిపోతాం. పోద్ది క్రైస్తవ్యం అంతా పోద్ది, మన దగ్గర నుంచి విడిచిపెట్టి పోద్ది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానముగాను వివేకముగాను ఉండి ఈ యొక్క నాశన కోపం వైపుకి ఆకర్షించేటటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. అలాంటి సంఘాలతో జతకట్టనకండి, అలాంటి సంఘాల జోలికి వెళ్ళకండి, వారి ఆలోచన చొప్పున మీరు నడవకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుప్రభు లోకము నుంచి బయటికి నన్ను బయటికి లాగాడు అని నువ్వు నిజంగా చెప్పగలిగితే, అంటే పేరుకి క్రైస్తవుడుగాను కొంత బైబిల్ జ్ఞానము ఉన్నంత మాత్రాన్ని నువ్వు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవులలో అయిపో. కాస్తంత బైబిల్ జ్ఞానం సంపాదించుకుని క్రైస్తవుడని పేరు తెచ్చుకున్న మాత్రాన నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోని క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన సంఘము, దేవుడు ఆశిస్తున్న సంఘము అవ్వవు. నువ్వు ఎప్పుడు అవుతావు అంటే నాశనకరమైనటువంటి గుంటలో నుంచి, ఆ దొంగ భూమిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు అని నువ్వు ఆ వేరుపాటు జీవితము కలిగి మళ్ళీ ఆ నాశనకరమైనటువంటి వ్యవహారాల దగ్గరికి, ఆ నాశనకరమైనటువంటి కార్యాల దగ్గరికి నువ్వు వెళ్లకుండా ఉంటేనే సంఘం, దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దీనులను, దరిద్రులను, దీనస్థితిలో ఉన్నవారిని, భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, ఒక్క సహాయం కూడా దొరకని పరిస్థితిలో ఉన్నవారిని ఆకర్షించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ర ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి నాయన. ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. శ్రమనాకు మేలాయేనే ఆపనిందలే నాకు ఆశీర్వాదమాయేనే. శ్రమనాకు మేలాయేనే యేసుని దివ్య ఉపదేశమే నాకిలా నేర్పించేని. యేసుని దివ్య ఉపదేశమే నాకిలా నేర్పించేని. ఆరాధనా ఆరాధనా యేసునికే ఆరాధన. శ్రమనాకు మేలాయేనే